ఫిబ్రవరి 24న పౌర్ణమి. ఎలా పూజ చేస్తే మంచి ఫలితం దక్కుతుంది? హిందూ మతంలో అమావాస్య పౌర్ణమి రోజులకు చాలా విశిష్టత ఉంది. అందులోనూ మాఘమాసంలో వచ్చే పౌర్ణమికి చాలా ప్రాముఖ్యత ఉంది. మాఘమాసంలో వచ్చే పౌర్ణమిని మాఘ పౌర్ణమి అని పిలుస్తారు. ఈ రోజున శ్రీ మహావిష్ణువును పూజించడం ఆచారం. దీనివల్ల మన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయనే విశ్వాసం ఉంది. రోజు చేసే పూజలు ఒక ఎత్తు అయితే మాఘమాసంలో వచ్చే పౌర్ణమి రోజున చేసే పూజలు మరో ఎత్తు. ఈ సంవత్సరం మాఘ పౌర్ణమి ఎప్పుడు వచ్చింది, ఆ రోజు ఎలా పూజ చేయాలి, ఏ పరిహారాలు పాటించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. హిందూ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరి 23వ తేదీ మధ్యాహ్నం 3:33 నుంచి పౌర్ణమి తిథి. ఫిబ్రవరి 24వ తేదీ సాయంత్రం 5:59 వరకు ఉంటుంది. కాబట్టి ఫిబ్రవరి 24వ తేదీన చాలా బాగా పౌర్ణమిని జరుపుకోవాలి. ఈ సమయంలో చేసే పూజకు చాలా శక్తి ఉంటుంది. హిందూ పురాణాల ప్రకారం ఈ రోజున గంగానదిలో విష్ణు నివసిస్తాడని, ఆ నీటిని తాకడం వల్ల ఎంతో పుణ్యం కలుగుతుందని పండితులు తెలియజేస్తున్నారు. అంతేకాకుండా ఈ రోజున మీరు చేసే పూజ వల్ల వారి కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని నమ్మకం. మాఘ పూర్ణిమ రోజున దేవతలందరూ మానవ రూపంలో భూమిపైకి వస్తారట. మాఘ పూర్ణిమ రోజున సమస్త దేవతలు అందరూ గంగానదిలో స్నానం చేసి శ్రీ మహావిష్ణువును పూజిస్తారు. కాబట్టి మనం చేస్తున్న పాపాల నుంచి విముక్తి పొందాలంటే మాఘ పౌర్ణమి రోజున ఏదైనా నదిలో స్నానం చేస్తే పాపాలు అన్నీ వినాశనమయ్యి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. మాఘ పౌర్ణిమ రోజున చేసే పూజ వల్ల రెట్టింపు పుణ్యఫలం దక్కుతుంది. పవిత్రమైన పూర్ణిమ రోజున ఉదయాన్నే నిద్రలేచి నదుల్లో స్నానం చేయాలి. నదుల్లో స్నానం చేసే అవకాశం లేకపోతే గంగాజలాన్ని నీటిలో కలుపుకొని స్నానం చేయవచ్చు. గంగాజలం కూడా అందుబాటులో లేని వారు స్నానం చేసేటప్పుడు గంగా, గోదావరి, కావేరి ఇలా పుణ్యనదుల పేర్లను తలుచుకుంటూ స్నానం చేసిన సరిపోతుంది. స్నానం చేసిన తర్వాత ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది. తర్వాత స్త్రీలు పాపట్లో కుంకుమ బొట్టు పెట్టుకొని కాళ్లకు పసుపు రాసుకొని ఇంట్లో పూజ చేసుకోవాలి. ముందుగా దేవుని పటాలను శుభ్రంగా తూడ్చి గంధము రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. గన్నేరు పూలతో కానీ చామంతి పూలతో కానీ దేవుని పటాలను అలంకరించాలి. తర్వాత పూజ గదిలో నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. మాఘమాసం నెలలో శనివారం రోజున పౌర్ణమి వచ్చింది. శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడింది. కాబట్టి ఈ పూర్ణిమ రోజున విష్ణుదేవునికి నువ్వుల నూనెతో దీపం వెలిగించి వెంకటేశ్వర స్వామికి ప్రత్యేకించి బియ్యం పిండితో దీపాలు చేసి ఒక ప్రమిద తయారు చేసి దానికి పసుపు కుంకుమలతో బొట్టు పెట్టి ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి. ఇలా పౌర్ణిమ రోజున 2 దీపాలు వెలిగించి ఇంట్లో పూజ చేయాలి. ఈ రోజున చేసే పూజలో తులసి ఆకులు తప్పనిసరిగా ఉండాలి, లేదంటే ఆ పూజ సంపూర్ణంగా పరిగణించబడుతుంది. ఈరోజు ఇంట్లో పూజ చేసేటప్పుడు గాయత్రి మంత్రం లేదా ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే మంచిది. పౌర్ణమి రోజున ముఖ్యంగా విష్ణుదేవునికి, లక్ష్మీదేవిని పూజిస్తే సకల కోరికలు నెరవేరుతాయి. ఈ రోజున పూజ పూర్తయిన తర్వాత సత్యనారాయణ వ్రతం కథను వింటే 1 కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుందని శాస్త్రం చెబుతుంది. మాఘ పౌర్ణమి రోజున ఉపవాసం ఉండడం వల్ల మన కోరికలన్నీ నెరవేరుతాయి. మాఘ పౌర్ణమి రోజు బ్రహ్మముహూర్తంలో స్నానం చేయాలి. తర్వాత సూర్యభగవానుడి మంత్రాలను జపిస్తూ నీటితో అర్ఘ్యాన్ని వదలాలి. ఆ రోజు ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువును పూజించాలి. ఇలా చేయడం వల్ల అనుకున్నది జరుగుతుంది. పేదలకు అన్నదానం చేయడం చాలా మంచిది. పౌర్ణమి రోజున ఉదయం ఇంట్లో పూజ చేసుకొని సాయంత్రం తులసి మొక్కకి పూజ చేస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. పురాణాల ప్రకారం ధనేశ్వర్ అనే బ్రాహ్మణుడు బతుకుతూ ఉంటాడు. తనకు పిల్లలు లేరు. ఒకరోజు బ్రాహ్మణుడు భార్య బిచ్చం కోసం నగరంకి వెళ్ళింది.
అప్పుడు అందరూ ఆమెను అవమానిస్తారు. ఇదంతా చూసిన భార్య దగ్గరకు వచ్చి ప్రతి పౌర్ణమి నెలలో ఇంట్లో దీపం వెలిగించమని చెప్తాడు. ఈ విధంగా ప్రతి పౌర్ణమికి ఆ భార్య భర్తలు ఇద్దరు ఒక దీపం వెలిగిస్తూ ఇలా 32 పౌర్ణమి రోజు వరకు 32 దీపాలను చేరుకునే వరకు దీపాన్ని వెలిగించారు. ఆ తర్వాత వారికి కుమారులు జన్మించాడు. అప్పటి నుంచి పౌర్ణమి రోజున ఎవరైతే ఉపవాసం ఉంటారో వారికి బాధల నుంచి ఉపశమనం దక్కడమే కాకుండా కోరికలన్నీ నెరవేరుతాయని చాలామంది నమ్ముతారు. మాఘ పౌర్ణమి రోజు చేసే దానాల వల్ల స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని పండితులు తెలియజేస్తున్నారు. పేదవారికి, అవసరంలో ఉన్నవారికి, బ్రాహ్మణులకి తమకి తోచిన విధంగా వస్త్రదానం, అన్నదానం చేయడం వల్ల విష్ణుమూర్తి ఆశీస్సులు లభిస్తాయి. ఈ రోజున చేసే చిన్నదానమైన కోటి రేట్ల పుణ్యం లభిస్తుంది. ఈరోజు చేసే దాన ధర్మాల వల్ల సకల దేవతల అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది. శని ప్రభావం ఉన్నవాళ్ళు ఈరోజు చెప్పులు దానం చేస్తే జాతకంలో ఉన్న దోషాలు అన్నీ తొలగిపోతాయి. కుజదోషం ఉన్నవాళ్ళు ఎరుపు రంగు వస్తువులు, వస్త్రాలు దానం చేస్తే మంచిది. వాళ్ళు తేనె, ఖర్జూరాలు దానం ఇవ్వాలి. ఈ రోజున ఆకలితో ఉన్న పేదవారికి అన్నదానం చేస్తే సిరి సంపదలు దక్కుతాయి. మాఘమాసంలో వచ్చే ఈ పౌర్ణమి రోజు దాన ధర్మాలు పవిత్రత. గంగా నదిలో స్నానం ఆచరించడం వల్ల ఎంతో పుణ్యఫలం దక్కుతుందని విశ్వాసం. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.